దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నవి దేవుడు మనం ఎన్నో సనుగుట ద్వారా ఆసహనంతో అంతా ద్వారా మనం ఎన్నో కోల్పోయే వారంగా ఉంటాం కాబట్టి మొదటిది మనము సహనం కలిగి ఉండాలి రెండవది మనము సనగకుండా సనిగే వారంగా మనం ఉండకూడదు మూడవది వై షుడ్ ఆల్వేస్ టేక్ ద ఇన్స్పైరింగ్ పీపుల్ ఇన్ ఆర్ లైఫ్ చాలాసార్లు మనము కొంతమంది ఇన్స్పిరేషనల్ పీపుల్ నుంచి కొంతమంది వ్యక్తుల నుంచి మనం సహనమును నేర్చుకునే వారిగా మనం ఉండాలి బైబిల్లో మనం చూస్తే ఈ యొక్క మాటలో పదకొండవ ఇదిగో సహించిన వారిని ధన్యులను కొనున్నాము కదా మీరు యోబు యొక్క సహనము కూర్చి వింటిరి ఈ యొక్క యాకోబులో రా ఈ యొక్క గ్రంథంలో రాస్తూ యొక్క మాటలు రాస్తూ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఇదిగో మీరు యోబు యొక్క సహనమును కూర్చి వింటిరి కదా అని చెప్పి చెప్తూ యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఎంతో సహనాన్ని మనం తను వ్యక్తపరిచినట్లు మనకు కనిపిస్తుంది తను చూస్తూ ఉండగానే స్లాబ్ కూలిపోయి తన పది కుమారులు ఒకే రోజున చనిపోయారు తను చూస్తూ ఉండగానే తనకి అనారోగ్యం వచ్చేసింది తను చూస్తూ ఉండగానే ఎంతమంది తనకు దూరం అయిపోయారు తను చూస్తూ ఉండగానే ఆస్తి అంతస్తు గౌరవం అన్నీ కూడా పోయాయి తన సొంత భార్య తను అసహించుకున్న పరిస్థితి తను డిస్గస్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇన్ని జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోలేదుగో నేను నడుచు మార్గము నా యోబాకు తెలియను నేను నడుచు మార్గం నా దేవునికి తెలియను అని చెప్పి తను వ్యక్త తను తను ఎంతో సహనాన్ని వ్యక్తపరిచినట్లు మనకు కనిపిస్తుంది ఆ పేషెంట్ తన జీవితంలో తిరిగి మళ్ళీ బ్లెస్సింగ్గా మారింది తన సహనమే తన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది తన సహనమే తనకి ఎంతైతే ఉందో దేవుడు తన సహనాన్ని చూసి యోబుకు రెండింతల ఆశీర్వాదం తన జీవితంలో ప్రవేశపెట్టాడంట హలలూయ ఈరోజు మన సహనంతో ఉంటే మనం మన దేవుడు రెండింతలే కాదు పదింతలు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా దేవుడు దీవించే దేవుడే ఉన్నాడు హలలూయ మనం ఇందాక మో మోష చూసుకున్నట్లయితే మోస కూడా ఎంతో సహనంతో జీవిస్తూ ఉన్నాడు బైబిల్లో సహనంతో జీవించిన వారు అనేక మంది ఉన్నారు దేవుడు చెప్తూ ఇది ఈ యొక్క మూడవ మూడవ పాయింట్లో మనం చూస్తే ఒక సహనము కలిగి ఉన్న అనేక మంది లీడర్స్ని మీ ముందు పెట్టి ఉన్నాను అనేక మంది సేవకులను మీ ముందు పెట్టి ఉన్నాను అనేక మంది ప్రవక్తలను మీ ముందు పెట్టి ఉన్నాను కనుక మీరు సహనము కలిగి ఉండండి మోషన్ మనం చూస్తే దేవుడు తన ఎంచుకున్నది మొదలుకొని తనతో మాట్లాడండి మొదలుకొని తన యొక్క తుది శ్వాస వరకు ఆ యొక్క ఇజ్రాయెల్ జర్నీ అంతటి కూడా ఆ యొక్క నలభై సంవత్సరాల జర్నీ అంతటిని కూడా ఆ యొక్క ముప్పై లక్షలు నలభై నలభై లక్షల మందిని కూడా చాలా సహనంతో తన మాట్లాడినట్టు మనకు అనిపిస్తుంది దే కెప్ట్ గ్రంబ్లింగ్ ది కెప్ట్ కంప్లైనింగ్ ది కెప్ట్ మర్మరింగ్ వారు వారు గొనుగుతూనే ఉన్నారు సనగుతూనే ఉన్నారు వారు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు అన్ని దేవతలకు పూజిస్తూనే ఉన్నారు వారికి వారు ఫుడ్ విషయంలో కంప్లైంట్ చేస్తున్నారు నీటి విషయంలో కంప్లైంట్ చేస్తూ ఉన్నారు వారు మరి వారి ఆహారం విషయంలో వారు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు వారు ఐగుప్తుని వారు ప్రేజ్ చేస్తాను అనేక సందర్భాల్లో వారు తిరిగి ఐగుప్తు వెళ్ళిపోదాం ఐగుప్తు వెళ్ళిపోదాం వారు మాట్లాడుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తుంది అనేక మందిని వారు ప్రభావితం చేస్తున్నట్లు దేవునికి దేవునికి వ్యతిరేకంగా వారిని వారిని ప్రయత్నం వారిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్న మనకు కనిపిస్తుంది ఎంతగా వారికి ఒక బెటర్ ఫ్యూచర్ని ఇవ్వాలని ప్రయత్నం చేసినా ఎంతగా వారిని పాలు తెలు ప్రవహించి కారణానికి వారిని తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా వారి దృష్టి ఇంకా కూడా ఐగుప్తు మీదే ఉంటున్నప్పుడు మనకు కనిపిస్తున్నప్పుడు ఎక్కడ కూడా మోసే సహనాన్ని కోల్పోయినట్లు మనకు కనపడదు చూశాడు 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 సంవత్సరాల తరబడి చూశాడు ఎక్కడో ఒకే ఒక చోట తన సహనాన్ని కోల్పోయే ఒకే ఒక మాట అన్నాడు ఆ ఒక్క మాటకి తన యొక్క కాలము తను ఆ యొక్క రిజల్ట్ తను అనుభవించినట్లు మనకు అనిపిస్తుంది కదా ఈ యొక్క రోజున మనము ఎన్నో సందర్భాల్లో మన సహనాన్ని కోల్పోయే వారంగా ఉంటాం మనం అబ్రహాం లింకన్ మనం తీసుకున్నట్లయితే అబ్రాహా లింకన్ మీ అందరికీ తెలుసు అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికా యొక్క భవిష్యత్తు మార్చేసిన ఒక వ్యక్తి అబ్రహాం లింకన్కి ముందు అబ్రహాం లింకన్కి తర్వాత అమెరికా అన్నట్లుగా మారిన ఆ యొక్క దేశాన్ని మనం చూసినట్లయితే తను ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో ఎయిటీన్ నైంటీ వన్ నుంచి ఎయిటీన్ నైంటీ ఫైవ్ వరకు అమెరికాలో ఒక సివిల్ వార్ జరిగింది మీరు ఎప్పుడైనా ఒక యుద్ధాన్ని మీరు జ్ఞాపం చేసుకుంటే ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేయడం మీరు చూస్తారు ఒక 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 తెగవారు మరొక తెగవారి మీద ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం వారి మీద యుద్ధం చేసినట్టు మరి చూస్తారు కానీ అమెరికన్ ప్రెసిడెంట్గా లింకన్గా లింకెన్గా అబ్రహం లింకన్ ఉన్నప్పుడు అమెరికానే అమెరికాతో యుద్ధం చేసింది అమెరికాలో ఉన్న జనులే సకానికి విడిపోయి ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం వారితో ఏకీభవించగా ఆ యొక్క సివిల్ వార్ మరి దాదాపు ఐదు సంవత్సరాలు జరిగినట్లు మనం చూస్తాము మీకు అందరికీ కూడా అమెరికాలో నల్లవారి గురించి తెలుసు సో అమెరికన్ అప్పటి వరకు అబ్రహం లింకన్ ఒక బిల్ పాస్ చేయక ముందు వరకు కూడా మరి అమెరికాలో ఉన్న బ్లాక్స్ అందరూ కూడా నల్లవారు అందరూ కూడా తెల్లవారికి బానిసలుగా ఉంటా ఉన్నారు వారికి ఎటువంటి సిటిజన్షిప్ ఉండేది కాదు వారికి ఎటువంటి రైట్స్ ఉండే కాదు వాటి ఎటువంటి వారికి ఎటువంటి అర్హతలు ఉండే కాదు వారు బ్రతికి ఉన్నారంటే ఎవరు ఒకరి కింద వారు బానిసలుగా ఉండాల్సిందే ఎవరు కొట్టినా వారు భరించాలి ఎవరు తిట్టినా వారు భరించాలి ఎవరు వారి మీద చేయి చేసుకున్నప్పటికీ కూడా తిరిగి మారు మాట్లాడాలని ఒక బానిసత్వమైన జీవితం వారు జీవిస్తున్నప్పుడు ఎందుకని వారిని అలా ట్రీట్ చేస్తున్నారు వారికి కూడా వారికి కూడా ఓటు హక్కు వస్తుంది వారికి కూడా అందరికి సమానమైన హక్కులు రావాలి అని ఎప్పుడైతే బిల్ని పాస్ చేసాడో అమెరికాలో ఉన్న అనేక మంది వైట్స్ అనేక మంది నేటివ్ అమెరికన్స్ కూడా దానికి తిరుగుబాటు చేసి ప్రభుత్వం నుంచి అనేకమంది మనకు ఎలా అయితే ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉన్నారో అట్లాగే అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న చాలామంది సెనేటర్స్ కానీ వారందరూ కూడా సపరేట్ అయిపోయి తిరిగి మళ్ళీ అమెరికన్ అబ్రహాం లింకన్ మీద వారు తిరిగి వార్ వారికి వచ్చినట్లు మనం చూస్తాము అమెరికా రెండు భాగాలు విడిపోయి వారిలో వారే కొట్టుకుంటూ వారిలో వారే చంపుకుంటూ వారిలో వారే మరి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నట్లు మనకు కనిపిస్తుంది అటువంటి సందర్భంలో తన సొంత దేశమే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది తన సొంత దేశమే విచ్ఛిన్నం అయిపోయి ఎన్నో భయంకరమైన పరిస్థితులను తను చూస్తున్నప్పుడు తను తన గృహంలో కూర్చొని ఏడుస్తా ఉన్నా దుఃఖపడుతున్నాడు ప్రార్థిస్తున్నాడు ప్రభా నేను ఎలా నేను ఎలాగయ్యా ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కోవాలి నేను సహనాన్ని కోల్పోతున్నాను నేను ఇంకా పేషెన్స్ని కోల్పోతున్నాను నా వల్ల కాదయ్యా అని తను ప్రార్థించి తను బైబిల్ తీసి ఓపెన్ చేసి చదువుతున్నాడంట అప్పుడు వరకు తన భార్య అటు ఇటు తిరుగుతూ పనిచేస్తూ అటు ఇటు తిరుగుతూ అబ్రహాం లింక్ ని గమనిస్తూ ఉంది అప్పుడు వరకు చాలా చిరాగ్గా ఉంది మొహం చాలా దుఃఖంతో ఉంది చాలా వేదనతో ఉంది ఈ లోపున సడన్గా తన బైబిల్ తీసి చూస్తున్నప్పుడు సడన్గా తన మొహంలో ఒక చిరునవ్వు కనిపించిందంట ఒక సంతోషంగా కనిపించిందంట ఒక హోప్ కనిపించిందంట వెంట తన భార్య చూస్తూ ఇది ఇంటికి ఇప్పటివరకు చాలా చాలా కోపంగా ఉన్నారు చాలా ఇదిలో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు ఒక్కసారి నవ్వేలా వచ్చింది దీనికి అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఏంటండి నవ్వుతున్నారు అని అంటే ఏం లేదమ్మా నేను ఈ యోబు గ్రంథాన్ని చదువుతున్నాను ఆ యోబు గ్రంథంలో తను ఎలా అయితే సహనంతో ఉంటే దేవుడు తనకు విజయాన్ని ఇచ్చాడో తనైతే సహనంతో ఉంటే రెండింతలుగా దేవుడు తనని రెండింతల ప్రతిఫలన తన జీవితంలో ఎలా అయితే ప్రవేశపెట్టాడో అదే అది చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది మనం కూడా సహనంతో ఉందాము మనం కూడా ఓపికతో ప్రార్థన చేద్దాము దేవుడు మనల్ని కూడా రెండింతలుగా దేవుడు దీవిస్తాడు అని చెప్పి చెప్తా ఉన్నాడంట అతను ఏ మాట అయితే చెప్పాడో అదే మాట ప్రకారంగా తన సహనంతో వేచి ఉన్నాడు ఆ యొక్క వార్ని సస్టైన్ చేశాడు ఆ యొక్క వార్లు తన పేషెన్స్గా ఉన్నాడు దేవుడు ఆ యొక్క వార్లో తనకు విజయాన్ని దయచేసి సంపూర్ణంగా మరి అక్కడున్న నలవారందరికీ కూడా ఆ బాణత్వం నుంచి సంపూర్ణ విడుదల రావటమే కాకుండా అమెరికాను తిరిగి మళ్ళీ రెండింతలుగా పదింతలుగా దేవుడు దీవించినట్లు మనకు అనిపిస్తుంది హలో ఈ రోజున ఆ యొక్క మాటను బట్టే ఆ తర్వాత తన తన మాట్లాడిన స్పీచెస్లో కానీ తను మాట్లాడిన తను రాసిన బుక్స్లో కానీ తను ఈ యొక్క సహనం గురించి ఓర్పున గురించి దేవుడు వారికి సహాయం చేసిన విధానాన్ని బట్టి తను అనేక సందర్భాలు చెప్తే దానిని బట్టే ఈ రోజున అమెరికాలో మేజర్ పాపులేషన్ దేవుని వెంబడించిన వారుగా ఉన్నారు లూయ లిటరల్గా వారి యొక్క కరెన్సీ బిల్ మీద వారి యొక్క వన్ డాలర్ బిల్ మీద వారు రాసి ఉన్నారు ఇన్ గాడ్ వీ ట్రస్ట్ కేవలం దేవుని మీదే మేము నమ్మిక కలిగి ఉన్నాము దేవుని మీదే నమ్మిక ఉంచుకుని ఉన్నాము అని చెప్పి వారు చాలా సంవత్సరాలు వారి యొక్క డాలర్ బిల్ మీద అయ్యాక అది రాసి రాసి ఉంచారు ఆ తర్వాత ఎలా అయితే మనకి రెండు గవర్నమెంట్స్ ఉంటాయో ఎప్పుడు అలాగే వారికి కూడా మరొక గవర్నమెంట్ వచ్చినప్పుడు మరి దాన్ని ఒక సందర్భంలో దాన్ని తొలగించినట్లు మనకు అనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ వారు కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే సహనం కలిగి ఉంటావు యోబు యొక్క జీవితంలో ఎలా అయితే రెండింతల ప్రతిఫలాన్ని ఇచ్చానో రెండింతలకు నేను వారిని ఎలా అయితే దీవించా అలాగే నేను నేను దీవించేవాడిగా ఉన్నాను అబ్రహాము ఎలా అయితే సహనం కలిగి ఉన్నాడో నువ్వు ఎలా అయితే సహనం కలిగి ఉంటావో అలా అలా ఉన్నప్పుడు నేను ఈ కుటుంబాన్ని నేను ఈ సంతానాన్ని నేను ఈ బిడ్డలు నేను దీవించేవాడిగా ఉన్నాను ఒక 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 వ్యవసాయకుడు ఎలా అయితే తొలకరి వర్షం కొరకు తన యొక్క పంట చేతికి వరకు ఎలా అయితే తను వేచి ఉంటాడో అలాగ నీవు వేచి ఉండాలి అలాగే రెండవది నువ్వు వేచి ఉన్న కాలంలో ఎప్పుడు కూడా ఒకరు ఒకరి మీద ఒకడు సనగకుడు ఇస్త్రాలు ఎలా అయితే సనిగారో వారు ఎలా అయితే సనిగిన వారు ఎలా అయితే ఆ ఎడారిలోనే అంతరించిపోయారో అలాగే మరి నీ మీదకు ఉగ్రత రావచ్చు కనుక కాబట్టి ఎంత మాత్రం కూడా సనగవద్దు అన్ని జనుల వలె దేవుని యొక్క మహిమను ఎరిగిన వారి వలె నువ్వు సనగవద్దు ఎంత మాత్రం కూడా నీ యొక్క కూల్ని నువ్వు లూజ్ అవ్వద్దు సహం లేని వారి వలె నువ్వు సనగవద్దు అలాగే ఎప్పుడు కూడా నువ్వు ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ని నువ్వు మెంటోర్గా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా నువ్వు ఇతర లీడర్స్ని చూసి సేవకులను చూసి పరిచారకులను చూసి మరి భక్తులను చూసి నువ్వు సహనాన్ని నేర్చుకోవాలి యోబు వలె సహనాన్ని నేర్చుకో అబ్రహాము వలె సహనాన్ని నేర్చుకో యూసెప్ వలె సహనాన్ని నేర్చుకో మోషే వలె సహనాన్ని నేర్చుకో అలాగే ద ఎక్స్ అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ వలె సహనాన్ని నేర్చుకో వారందరినీ దేవుడు మన ముందు పెట్టి ఉన్నానంటే వారికి జీవితం ద్వారా మనం నేర్చుకోవాలని ఈరోజు మనం ఎప్పుడైతే సహనంతో జీవిస్తామో ప్రభా వాగ్దానం చేసిన వాడివి నమ్మదగిన దేవుడివి నేను ఒకవేళ నమ్మదగ నమ్మదగిన నేను ఉన్నానేమో కానీ నువ్వు మాత్రం నమ్మదగిన దేవుడు ఉన్నావు నా జీవితంలో కాబట్టి నీ మీదే నేను ఆధారపడతాను నీ టైమింగ్ మీదే నేను ఆధారపడతాను కాబట్టి నేను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నానో అక్కడ నేను సహనంతో వేచి ఉంటాను నీ కొరకు మరి నేను వేచి ఉంటాను తగిన కాలం నన్ను ఆ జీవితంలో కార్యం చేసిన దేవుడు అన్నావు అని మరి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని ఆయన అధికారంలో ఒప్పుకొని ఆయన రెస్పెక్ట్ చేస్తూ ఆయనకు ఒక గొప్ప గౌరవం ఇస్తూ ఆయన మన ముందు నిలబెడితే ఆయన మనకు ఒక శ్రేష్టమైన ఫలమును తీసుకొచ్చి మన చేతిలో పెట్టే దేవుడ అన్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక